తెలంగాణ వ్యాప్తంగా అన్ని వార్తా పత్రికల్లో ఏమేమి ఉన్నాయి ఏం కథ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్ర పత్రిక ఏం రాసిందో చూసే ప్రయత్నం చేద్దాం ఇక అది రే సుందర తీరాన రెప్పపాటులో కార్లు రయ్యి రయ్యిన దూసుకెళ్లి కనుసూపు మేర నుంచి మాయమైపోయే ఫార్ములా రేసు అది మన దేశంలో అందున మన హైదరాబాద్లా రేసింగ్ ఫ్రీలోకి ఇంకేం కావాలి టికెట్ల రేసులో యమ స్పీడ్ చూపి హుస్సేన్ సాగర్ తీరానికి దూసుకెళ్లారు స్ట్రీట్ సర్క్యూట్ చుట్టూ చేరి తిలకించేందుకు ఊపిరి బిగబచ్చారు ఇయర్ రేసింగ్ లీగ్ లో భాగంగా జరగాల్సి ఉన్న క్వాలిఫైయింగ్ పోటీలు తొలి రౌండ్ పోటీలు ఆదివారానికి వాయిదా పడ్డ భారీ శబ్దాలతో దూసుకెళ్తున్న కార్లలో డ్రైవర్ల ప్రాక్టీస్ ను ఆసక్తిగా చూసి అంతకుముందు ప్రాక్టీస్ రేసును మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు హీరో హీరో కూడా డెవలప్మెంట్ అంటే ఇదేనా డెవలప్ అవుతుంది దేశంలో జరిగే అంటే హైదరాబాద్ ఏమాత్రం తీసిపోదు అన్నట్టు అంటే దీని మీద బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నాడు కదా ఏందా మా హైదరాబాద్ నడిపడ్డున పెట్టి ఎందుకు ఇంత లొల్లుల్లి చేస్తారని చెప్పేసి అన్నాడు అంటే వీళ్ళ వీళ్ళ ఇప్పుడు ప్రభుత్వం వాదన ఏంటంటే ఇంతవరకు ఎక్కడ ఎవరు తీసుకురాలి మేము తీసుకొచ్చినాం చూడు రి మేమంతా డెవలప్ చేసినామని ప్రభుత్వం చెప్తుంది రైట్ అంటే ఇదేనా అంటే మరి అదిరే సుందర తీరాన మరి సిటీ ఎట్లంటే హుస్సేన్ సాగర్ నీళ్లు ఎంత మంచి ఉంటాయి ఆ స్వేచ్ఛ వాతావరణం సుట్టు మేడలు ఆడితే మంచి మంచి ఇది అయిపోయినాక ఆ ట్రాక్ అట్లనే ఉంటాయి తీసేయాలి అది రెండు వందల కోట్లేమో ఉంటది కాంట్రాక్ట్ ఉంటుంది షిఫ్టింగ్ షిఫ్టింగ్ ఇట్లా పెట్టి జాలీలు పెట్టి తీసి అల్లు ఏం లేదు ఆ చుట్టుపక్కల కంచెలు ఇస్తారు కదా ప్రగత్ భవన్ ముట్ట తాత్కాలిక ఇంకోటి సాకర్ కేలో సాగర్ కతార్ మనందరం అభిమానించే క్రికెట్ క్రికెట్ లో వన్ డే టీ ట్వంటీ ప్రపంచ కప్పులు ఉండొచ్చు చాలా మంది ఇష్టపడే టెన్నిస్ లో ఏటా నాలుగు గ్రాండ్ స్లాములు ఉండొచ్చు క్రీడలన్నీ ఒకే చేట జరిగే మా సంరంభం ఒలింపిక్స్ అంటే క్రేజ్ ఉండొచ్చు బ్యాడ్మింటన్ హాకీ కబడ్డీ ఏ ఆటగా ఆటపై ఆసక్తి చూపేవారు ఉండొచ్చు కానీ అందరినీ గట్టి ఇష్టమంతో ఇష్టం అభిమానంతో మోజుపడే క్రీడ ఒకటి ఉన్నది అందులో ఆటగాళ్ళ పోరాటం అత్యద్భుతం ఆ మ్యాచ్లు చూస్తా అంటే ఉద్వేగం కాళ్ళ మధ్య బంతి అంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని కాపలా కాస్తుంటాం నాటకీయ పరిణామాలు హోరాహోరి పోరాటాలు మైమరిపించే విన్యాసాలు ఇక ఇటు నుంచి సురవైతా ఉన్నది రాత్రి తొమ్మిదిన్నరకు మొత్తం అరవై నాలుగు మ్యాచ్లునే ముప్పై రెండు జట్లు ఇరవై తొమ్మిది రోజులు నడుస్తుంది ఫస్ట్ మ్యాచ్ కతార్ ఈక్వెడార్ మధ్య జరిగే అవకాశం ఉన్నది ఆయనకు కూడా సీట్ ఏంటో హాజరు కావాలి కేసులో దర్యాప్తుకు సహకరించాలి నోటీసులను ఢిల్లీ కమిషనర్ కు పంపండి ఆయన దానిని సంతోష్ కు అందజేయాలి ఎమ్మెల్యేల కేసు హైకోర్టు ఆదేశాలు సిట్ నోటీసులు జారిపై స్టేకు నిరాకరణ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది బిఎల్ సంతోష్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ చర్చించాలి ఏంటంటే కేసు దర్యాప్తుకు సహకరించాలి నోటీసులను ఢిల్లీ కమిషనర్ కు పంపించండి ఆయన దాన్ని సంతోష్ కు అందజేయాలి ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఆదేశాలు సిట్ నోటీసు జారిపై స్టే నిరాకరణ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక్కడ ఏం జరిగింది అంటే రాజేష్ మూడు అంశాలు ఉన్నాయి ఏది ప్రతి మనిషిని అరెస్ట్ చేయబోతే సిఆర్పి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలి ఫస్ట్ వీళ్ళు ఏం అంటే డైరెక్ట్ కు బిఎల్ సంతోష్ కుమార్ కు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధంగా నోటీసులు పంపించింది అయితే ఆయన ఏం చేసిందంటే డైరెక్ట్ హైకోర్టులో సుప్రీంకోర్టుకు దాకా వెళ్లి అక్కడ మాకు స్టే కావాలి ఈ స్టే జరుగుతుంది అంటే ఆయన తప్పు చేసినట్టే అనే ఫీలింగ్ అయితుంది కదా దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఎమ్మెల్యేల కేరీ సంబంధించి బిఎల్ సంతోష్ అయినా ఇద్దరు అమిత్ షాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటే నమ్మకమైన వ్యక్తులు ఇక నువ్వు ఇక నువ్వు లేక నేను అంటారు కదా ఆశంటుంట వీళ్ళు ఏం చేసి అంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు కవిత చుట్టూ ఒక ఉత్సం ప్రమాదాన్ని పసిగట్టేసి ఇప్పుడు కమిషాను మొత్తానికి బయటికి లాగాలనే ప్రయత్నం చేస్తాను దాంట్లో ఏం జరుగుతుంది అయితే కేంద్రం ఏమో సిబిఐఈడి దాడులు చేస్తా అంటే వీళ్ళు సిట్టును ఉపయోగించుకుంటారు అవును అంటే వీళ్ళు సిట్టును ఉపయోగించుకొని ఈయన మీద వేసిరు కానీ వీళ్ళు కోర్టుకు ఎందుకు పోతున్నారు రాని నోటీసులు రాని నేను చూపెడతాను అంటలేరు కదా వాళ్ళు మొత్తం కోర్టు ఉంటారు మళ్ళీ దీనికి ఇంకొక విషయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మన ఎమ్మెల్సీ పోటీ చేసింది అప్పుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆ ప్రేమేందర్ రెడ్డి దీని దాఖలు చేసింది ఆయన ఆయన తిరుగుతాడు అంతటికి అధికార పార్టీకి హామీల సవాలు ఎన్నికలకు టిఆర్ఎస్ సమాయత్నం హామీలు అమలు చేయాల్సిన చేయాల్సిన అనివార్యత మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలలో బహిర్గతం యువతపై ప్రభావం చూపనున్న నిరుద్యోగ వృత్తి ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తిగా అమలు కానీ ఆ రైతు రుణమాఫీ డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎప్పుడు జరిగేను ఇక ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఎప్పుడు అందేను దళిత బంధు రెండు విడతకు సన్నాహాలు పైలట్ ప్రాజెక్టుగా గిరిజన బంధు అమలు పోడు హక్కుల పత్రాలు వచ్చే నెలలో పంపిణీ వాగ్దానాల అమలుకు నిధుల సర్దుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలు ఎన్నికలకు వ్యవధి ఏడాదే అన్ని చక్కబడేనా అంటూ కూడా ప్రధాన అంశం ఏంటంటే దీనిలో చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలు వీళ్ళు ఏదైతే హామీ ఆయిలు ఇచ్చిర్రు ఇచ్చినవి నెరవేర్లే కొన్ని మధ్యలో వచ్చి కొన్ని కొత్త అతికిచ్చే ప్రయత్నం చేశారు కొన్ని కొత్త ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు ఇంకా ఏడాది టైం ఉన్నది మునుగోడు ఎన్నికలల్లో నిరుద్యోగ అంటే దాదాపుగా సాగు తప్పి కన్నులుట్టబోయిన పరిస్థితి కనబడ్డది కనబడేసరికి జర చదువుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది మరి ఇక ఈ హామీలు కొన్ని సవాళ్ళు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడికక్కడ మొన్నటి మొన్నటి మొన్న వాహనాలు అయితే కూలిపోయినాయి ఇక డబుల్ బెడ్రూమ్ ఎక్కడికక్కడ కట్టి ఉన్నాయి తాళాలైతే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి రెండోది ఇక దళితుల మూడు ఎకరాల పంచాయతీ అట్లనే ఉన్నది ఇక ఇండ్లు జాగున్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు మూడు లక్షలు ఇస్తామన్నారు అది అది అటుకెక్కే ఉన్నది రైతు రుణమాఫీ దీని మీద కాంగ్రెస్ పార్టీ పార్టీలా టీఆర్ఎస్ మేనిఫెస్టో తెలువ ఉన్నారా అంటే వీళ్ళు వీళ్ళు మాకు అట్లా ఎక్కిచ్చారు అంటే అభిమాన అభిమాని అనుకోరాలి అంటే ఇట్లా ఎక్కిచ్చి పెట్టి ఇప్పుడు మూడు ఎకరాల భూమి ముచ్చట అదే పోయిందా చెప్పింది నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి అంటే నువ్వు హెచ్డిస్తాను నిరుద్యోగ వృత్తి అన్నాడు ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ వృత్తి ఎందుకు కేసీఆర్ వేసిండీ కదా ఎన్ని ఇప్పటిదాకా ఉద్యమ సమయం లోపలనే ఆంధ్ర వాళ్ళు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి అన్నారు అవును మూడు లక్షల ఉద్యోగాలు పోతే సరే వీళ్ళు లక్ష ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేసినావు అంటున్నారు మరి ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఇవి మరి రెండు లక్షల దాకా భర్తీ కేటీఆర్ ఒక రిలీజ్ మరి చేసిన కదా ఇక వీళ్ళు తాపుకోసారి బుద్ధిపెట్టినప్పుడల్లా త్వరలో టెట్ అంటారు త్వరలో డిఎస్ త్వరలో త్వరలో నోటిఫికేషన్ త్వరలో ఇక నిరుద్యోగులకు తీపి కబురు సొంత జాగున్నోళ్లకు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అది ముచ్చిన వాస్తవానికి వీళ్ళకు ఎక్కడ దెబ్బ పడ్డది అంటే మునుగోడు ఎన్నిక మునుగోడు ఎన్నిక చేయంగా బీజేపీ పుంజుకుంటున్నది మంది ఎమ్మెల్యేలు పదహారు మంది మంత్రులు ఎనభై పైగా అప్పుడు ఇవ్వం చేయాలి వాడు ఉంటే మళ్ళీ ఏది అందరు పోయి గొట్లాడితేనే గింత వచ్చింది అత్యవసర రిజల్ట్ వచ్చింది ఒకవేళ ఇవ్వలి నియోజకవర్గంలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అప్పుడు కేసీఆర్ అయితే అందరి దగ్గర తిరగలేడు కదా సరే గా సుడిగాలి పర్యటన ఉన్నట్లయితే ఇస్తాడు అనుకుందాం కానీ ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేల మీద మనం కూడా నెక్స్ట్ ఆ ప్రోగ్రాం పెట్టుకుందాం నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల సిట్ట నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల కథ కార్ఖానా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరు ఎన్ని కబ్జాలు ఆ ఎవరి మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేటువంటి ప్రోగ్రామ్ కూడా తీసుకుందాం అయితే మనకే గిట్లా వీళ్ళ మీద బుడ్డ బుడ్డబుడ్డ ఆధారాలు ఉన్నాయి సార్కు ఖచ్చితంగా ఫోన్లో ఫోన్ ట్యాపింగ్ ఉంటుందని వాళ్ళని ఇప్పటికే బెదిరించి ఎవరు పార్టీలో వేరే పార్టీలకు జంపు కాకుండా ఒక ఎట్లా ఒక వైఫై అయితే ఆన్ చేసి పెట్టాడు కాదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎటు పోయి రాయ ఇంకొక ముచ్చట ఇది పోడు దాదాపుగా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగింది పోడు భూముల గిరిజన అంటే గోదావరి పర్యవక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది దా అక్కడ రెండు టీడీపీ గెలుచుకున్నది అయితే ఈ ఈ గోదావరి పర్యవక ప్రాంతాల లోపల మెయిన్ గా మైనస్ ఏమైంది అది అయిపోగానే ఓడిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ లోపల కృషి చేసుకొని రెండు నెలల్లో కృషి చేసుకొని మీకు పట్టాలు ఇస్తా అన్నాడు మా ముఖ్యమంత్రి ఏంది అలా వరంగల్ పోయి కృషి వేసుకుంటాడు నాగార్జున సాగర్ వై కృషి కృషి చేసుకుంటా అంటాడు నువ్వు ఎందుకు ఇట్లా మామూలు కృషి పట్టాలు చూడు పోడు అగ్గుపత్రాలు వచ్చే నెలలో పంపిణీ అంటే ఇవన్నీ సవాళ్ళు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి తక్కువ టైం ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవ విషయాలు ఏంటంటే కేసీఆర్ కి సంబంధించి అధికార పార్టీకి హామీల సవాల్ అనేది ఏంది ఆంధ్రజ్యోతి పేపర్ ఇంత తాటికే అక్షరాలతో రాసింది కదా అసలు విషయం ఏందంటే ఇక్కడ మునుగోడు ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేలు పదహారు మంది మంత్రులు మనం ఏం చెప్తాం ప్రజాస్వామ్య దేశం ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం అనేది ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఏదైనా చేయగలిగే స్వేచ్ఛ ఉందని చెప్తారు కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ జరిగిన రెండు అంశాలు ఎనభై మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా మా వ్యక్తిని ఫేస్ టు ఫేస్ కలిసి ఆ వాళ్ళ అభిప్రాయాలు ఏంది ఆ యువత నుంచి ఎట్లున్నది ముసల నుంచి ఏమన్నారు రైతుల నుంచి ఎట్లుందని డైరెక్ట్ గా ఏంటంటే ఒక్కొక్క వార్డును విభజించాలి కాబట్టి వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి అక్కడ చాలా అనుభవాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు పెట్టన్నారంటే ఇలాంటి పరిస్థితులు ఇంకొక అంశం ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుతున్న ఒక అంశం ఏం చెప్తుంది నిరుద్యోగ వృత్తి ఒకటి చెప్తాలు దాంతోపాటు రైతు రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటి నిర్మాణం ఐదు పైలెట్ ప్రాజెక్ట్ ఆరు దాంతో పాటు ఏడు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఏది నిధులకు సంబంధించి కానీ హైలైట్ విషయం ఏంటంటే అచ్చే నెల డిసెంబర్ కు జీతాలు ఏనీకే పైసలు ఇవ్వడా నువ్వు ఈ ముచ్చట చెప్తాను అసలు కజాన్నే ఇక పైసలు అని ఉండేస్తారు మళ్ళీ కొత్త కాదు పన్ను లేక ఇప్పుడు ఇండ్లకు సర్వీస్ ఛార్జీ వేసి పొలాల మీద ఎట్లయితే మద్యం షాపులు వీటి మీద ఎట్లయితే టాక్సీలు తీసుకుంటారో మళ్ళీ ఒకటి కొత్త పట్టుకొత్త కొత్త సమస్య ఇవి బయటికి కనబడుతున్నటువంటి సమస్య ఇంటర్నల్ సమస్య ఏమున్నదంటే ఆల్రెడీ ఒక పెద్ద బాంబేల్చిండు సిట్టింగ్ లకే సీట్లు ఇస్తా అన్నారు ఆయా నియోజకవర్గాల లోపల వేరు వేరు పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్లస్ ఈ పార్టీలో రెండో కేడర్ ఉన్నది మొదటి నుండి కూడా ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులు ఒకవైపు పార్టీకి సంబంధించి కొత్త టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నడుస్తుందిలేరు ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ముప్పై సిట్టింగ్ ల మీద ఆశపడుతున్నారు ఇప్పుడు ఉస్నాబాద్ కి సంబంధించి చాడా వెంకటరెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి దాంతోపాటు ఇవన్నీ ఇవన్నీ అమలు చేయాలంటే అసలు బడ్జెట్ ఉండాలి కదా గిరిజన బంద్ ఏంది దళిత బంద్ తక్కువ ముచ్చట ఇక్కడ ఇక్కడ ఇల్లు సక్కదిద్దుకుంటే నెక్స్ట్ జాతీయ రాజకీయాలకి పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాతీయ రాజకీయాలు అయితే అరే ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకునేది లెఫ్ట్ ఈస్ట్ లా కలుపుకునేది అందరినీ తెలంగాణలో మళ్ళీ వచ్చే ఆడాది ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్నది ఏడాదికి సంబంధించి ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికలలో కేసీఆర్ భవిష్యత్తు ఎట్టుంటది అనుకుంటా నీ అంచనా అంటే జనాలలో మంచిగా ఎగురుతున్నావు చెప్పు నీ అంచనా నిజంగా అంటే కొంత ఇబ్బంది అయితే లేదు ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి చెప్తున్నా ఇబ్బంది లేదని ఏమొచ్చి ఇబ్బంది లేదని ఎందుకంటే నాకు అసలు సవాల్ కూతురు నుండి ఏకనాథ్ షిండే అవుతుంది బీజేపీ ఉంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం బయటకు వచ్చింది రేపు పుతిగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీతో అయ్యప్ప అయితే పరిస్థితి ఏంది రెండోది హామీల వర్షాలు చాలా ఉన్నాయి అన్ని అటర్ ఫ్లాఫ్లే ఎక్కువ ఉన్నాయి కాదు వీళ్ళ స్కెచ్ అంత బీజేపీ అయినా టిఆర్ఎస్ అయినా స్కెచ్ కాంగ్రెస్ కదా కదా అదే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం అనే ఉద్దేశం ఏంది అసలు ఇది ఇది ఒక ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఇది ప్రతిపక్షాన్ని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పాయి కానీ లేకపోతే అద్వానీ గాని ఎల్కే అద్వానీ అంటే వాళ్ళని కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానిగా ఉన్నారు రాజీవ్ గాంధీ గానీ అంత ముందు ఒక ప్రతిపక్ష నేతను దగ్గరుండి వాళ్ళే కూడా వాజ్పేయిన రాజీవ్ గాంధీ అది ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే కదా సమస్యలు బయటకొచ్చేది రైట్ ఇక సార్ది ఎందుకు మాట్లాడుకున్నా ఓడవదు కానీ సిట్ టార్గెట్ ఆయనే అది ఒడవదు అది ఒడవని సబ్జెక్ట్ పేపర్ అవదాం ఇలా పేపర్ కథం చేద్దాం సిట్ టార్గెట్ ఆయనే సంతోష్ రామచంద్ర భారతికి మధ్య వాట్సాప్ సందేశాల ఆధారంగా విచారణ న్యాయవాదికి ఇచ్చిన నోటీస్ నోటీసులోను సంతోష్ ఫోన్ నెంబర్ రేపు విచారణ కసరత్తు పూర్తి ఆ నెంబర్ నాదే ఆంధ్రయొత్త సంతోష్ ఈ నెంబరే ఇచ్చారట ఏ నెంబర్ నాదే అని ఒప్పుకున్నాడు కదా ఈ సిట్టు టార్గెట్ అయితే ఈయనని చేసి ఇక ఇంకా 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 నాలుగైదు ఉన్నాయి వదిలిపెడితే మీరు బతకరు అని చెప్పి అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తాడు కేసీఆర్ సార్ నాలుగైదు అనుకో అసలు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంత అవుతుంది అని అవును మరి మా దగ్గర ఉన్నాయి ఏమనుకుంటారు రైట్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల కారు ఇచ్చిర్రు ఓడిపోతే ఓడిపోతే విద్వేషాలు తలెత్తకుండా సోదరభావం చాటేందుకే హర్యానాలోని చిది గ్రామంలో ప్రజల బహుమతి మంచిది ఇట్లా ఓడిపోతే నారాజ్ కాకు అని చెప్పేసి ఊకే మళ్ళీ ఆడిడ పుల్లలు పెట్టక అని చెప్పి మంచి ఆలోచన చేశారు గ్రామంలో ఉన్న ప్రజల బహుమతి ఇచ్చారు కొత్తగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జైలు ఆప్ మంత్రికి మసాజ్ రాజభోగాలు అనుభవిస్తున్న సత్యేంద్ర జైన్ వీడియో విడుదల చేసిన బీజేపీ ఆప్ ఖండన ఇది గుజరాత్ ఎన్నికల స్టంట్ ఇది అంటే ఇక ఇక్కడ కేసు ఇక్కడ ఇది ట్రిబ్యునల్ కోసం జలాల చట్టం యాభై ఆరు లోని సెక్షన్ త్రీ ప్రకారం కోరుతున్న తెలంగాణ గతంలోనే సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పరిశీలిస్తామనడంతో కేసు వెనక్కి ఆ దిశగా చర్యలు చేపట్టామని కేంద్రం మరోసారి సుప్రీంకు వెళ్లే ఆయోచనలో యోచనలో తెలంగాణ కృష్ణా జలాలను ఆ చేరి సగం పంచాలని భోజుకు లేక ఇప్పటికీ డెబ్బై డెబ్బై రాసామని వెళ్ళి ఏంది డెబ్బై లేఖలు రాసిరు డెబ్బై లేఖలు రాసిరు ఇది ఎందుకంటే నేను చెప్తున్నా కదా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో మళ్ళీ ఎమోషనల్ టచ్ చేస్తారు కేసీఆర్ మళ్ళా పంచాయతీ మొదలైతే బిడ్డ జాగ్రత్త అంటే మహాకూటమి చంద్రబాబు వస్తాడు అని రెండు వేల పద్దెనిమిదిలో డై మళ్ళా గంప గుద్దు పడితే మళ్ళీ అయిపోతుంది అంటే ఏదో ఒకటి మళ్ళా చూడు గ్యారంటీ అప్పు లోపల తెలంగాణ మా కేసీఆర్ ని ఎంత నమ్మిరు చూడు నువ్వు అట్లా ఉద్దే ఊరికే బాధనాలు చెప్తున్నావు అప్పు నీకు పుడుతుంది అప్పు అప్పు నీకు పుడుతుంది అవు మరి చేసిండు మావాడు పుట్టాలంటే కూడా ఇంత ఉండాలే అవును మరి అప్పు పుట్టిస్తాను కేసారు రెండేళ్ళ కిందటనే ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు ఏడేళ్ళలో నాలుగు వందల డెబ్భై ఐదు శాతం నాలుగు వందల డెబ్భై ఐదు శాతం పెరిగింది ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లతోటి యూపీ ప్రభుత్వం ఫస్ట్ ఉన్నది బీజేపీ తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు గ్యారెంటీ ఇవ్వడం ద్వారా తీసుకున్న అప్పుల మొత్తం విలువ ఎంత లక్ష లక్ష ఐదు వేల ఏడు కోట్లు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల గ్యారంటీ అప్పులను పరిశీలిస్తే అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాల తెలంగాణ రెండో స్థానం లోపల ఉన్నది ఏ కేంద్రమైన రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే అప్పులు సహజంగా జరగాలి అయితే దీనికి ఎక్కడ అంటే ఉచిత హామీలను నోటికి అడ్డు అదుపు లేకుండా ఇవ్వడం ఇవన్నీ అబ్బాయి కదా అంటే ఇప్పుడు దేశంలో అధికారంలో రావడానికి వైద్యానికి సంబంధించి ఉచితం ఇవ్వగలిగితే ఇవన్నీ అవసరం లేదు కెనడాకు సంబంధించి వెళ్ళు అక్కడ ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెప్పిస్తుంది అట్లా రకరకాలు హవాలా మార్గంలో అభిషేక్ ముప్పై కోట్లు తరలించారు వంద కోట్ల ముడుపులో కీలక పాత్ర సిబిఐ ప్రత్యేక కోర్టుకు తెలిపిన ఈడీ ఈడీ కస్టడీ మరో ఐదు రోజుల పొడిగింపు రాష్ట్ర ముఖ్య నేత చుట్టూ ఉచ్చు ఎన్ఆర్ఐకి చెందిన చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి ఏఏఐ వద్ద ఆధారాలు సేకరించిన ఈడీ ఈ విమా విమానాల్లో నగదు తరలించలేదు జెడ్ సెట్ గో సిఇ కనిక ట్రెక్ టెకివాల్ రెడ్డి ఈడీ ఆఫీసులో రెడ్డి శరత్ రెడ్డిని కలిసిన కనిక ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోపల అభిషేక్ పోయిన పల్లెది కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఏంది సిబిఐ ప్రత్యేక కోర్టుకు చెప్పారు హవాలా మార్గంలో ముప్పై కోట్లే కాదు వంద కోట్ల ముడుపులలో కీలక ఆధారాలున్నాయి ఇప్పుడు ఏంటి అంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారాన్ని మనం చాలా సింపుల్ గా చూస్తున్నాం కానీ భవిష్యత్తులో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే దేశవ్యాప్తంగా గానీ రెండు అంశాలు బయటకు వచ్చినాయి సోషల్ మీడియా పుణ్యమాన్ని అన్ని చేస్తున్నాయి అంటే సాటిలైట్ కానీ పెద్ద పెద్ద పత్రికలు అని చెప్పుకునే పడే పత్రికలలో నిజాలు రాకపోయినా చిన్న చిన్న పత్రికలైనా చిన్న చిన్న ఛానల్ వాస్తవాలను చెప్తున్నాయి ఎందుకంటే దూరదర్శన్ లో ముప్పై నిమిషాలు వార్త వచ్చినా నిజం ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వార్తలు వచ్చినా అది ఏది నిజమో చెప్పలేని పరిస్థితి ఇక్కడ వీళ్ళు ముప్పై కోట్లు ఏకంగా విమానాలలో ఈ ఒక్క అంశం తెలంగాణ ప్రజలు ఆలోచించగల తే ఎన్ని వేల కోట్లు పోయినాయి తెలంగాణ సంపదన నువ్వు గ్యారంటీ అప్పులలో ఇంత చెప్తున్నావు తెలంగాణ సంపద అంటే ఒక ఊరు సర్పంచ్ అయితేనే వాడు ఒక గట్టే ఊళ్ళల్లో అందరికైతే ఆర్థికంగా ఎదుగుతాడు జడ్పీటీసీ అయితే వాడు అందరం ఎత్తి ఇక ఎమ్మెల్యే అయితే ఇక ముచ్చటే చెప్పు అలాంటిది వీళ్ళు ఏకంగా ఈయన ఒక వైసీపీ ఎంపీ బంధువు ఉన్నారు దాంతోపాటు అంతా ముఖ్యమంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యుల బంధువులు ఫ్రెండ్స్ మాత్రమే ఉన్న పరిస్థితి ఈ ముప్పై కోట్లు మనం వంద కోట్లే మూడుపులు అంటే ఒక లిక్కర్ స్కామ్లే ఉన్నాయంటే ఇప్పుడు మియాపూర్ గుంభకోణం అయితేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేంది ఆ తర్వాత కు సంబంధించి అక్రమ కట్టడాలు ఇప్పటికీ జరుగుతున్నాయి ఆ సున్నం కి సంబంధించి సూర్యాపేట జిల్లాలో భూములకు సంబంధించింది ఎన్ని రకాలుగా అంటే ఇండ్లలో ఎన్ని కోట్ల రూపాయలు పోవచ్చు ఈ ఒక్క అంశమే కాదు వేల కోట్ల రూపాయలు మన తెలంగాణ దాటి పోయినాయి అవి విదేశాలలో ఒక్కొక్కరు ఇల్లులో అవ్వోటి ఇవ్వోటి కొన్నారు అని కూడా చెప్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది దాంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు పదవిలు ఉంటాడు అంటే వచ్చే ఎన్నికల ఈయన ఆధ్వర్యంలో రెండు ఎన్నికలు నడుస్తాయి ఇంకే ఏడు నుంచి పార్లమెంటు పదిహేను రోజుల పాటు శీతాకాల సమావేశాలు రెండు నెలల కోవిడ్ నిబంధనలు లేకుండా తొలిసారి ఏముంటది ఇలా బిస్కెట్లు తిని మన సమస్యలు పరిష్కరిస్తే జాలిగా అది ఓపెన్ దిశ రైట్ ఇక దిశ పేపర్ అండి జైల్లో ఢిల్లీ మంత్రికి మసాజ్ వివిఐపి సౌకర్యాలు అంటూ ప్రతిపక్షాల ఆగ్రహం ఖండించిన ఆపు ప్రభుత్వం చికిత్స తీసుకుంటున్నారని వెళ్ళేది వీడియో లీక్ పై ఈడీకి నోటీసులు అంటూ కూడా ప్రధాన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఢిల్లీకి సంబంధించి జైల్లో మంత్రికి మసాజ్ చేస్తున్నారు అనే ఒక వీడియోను గతంలో చూస్తే కూడా ఇదే ఢిల్లీకి సంబంధించి ఆ జైలు ముంగట పోస్టర్ రిలీజ్ చేసింది మసాజ్ సెంటర్ ఢిల్లీకి సంబంధించి జైలు మసాజ్ సెంటర్ అనేది చేసి ఇప్పుడు ఏంది అంటే ఆప్ ఎన్నికలు గుజరాత్ లో ఉన్నాయి గుజరాత్ కు సంబంధించి ఈ విధంగా రాజభోగాలు చేస్తుందని చెప్పడానికి బీజేపీలోకి మరీ కాంగ్రెస్ నుంచి బయటకు ఢిల్లీలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ముందుగానే బహిష్కరించిన ఏఐసిసి కమల దళంలో చేరనున్నట్లు ప్రచారం ఇంకా పలువురు నేతలు వెళ్లే పలువురు నేతలు వెళ్లే అవకాశం ఉన్నదట ఆ ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు ఈ విషయాన్ని ఢిల్లీ వేదికగా ఆయన ప్రకటించాడు మొన్న అందరితోటి కలిసి ఫ్లైట్ లో పోకుండా ఇక ఆడ మీడియాకు దొరికితే అయ్యో సార్ మీరు గిట్ల వచ్చింది అంటే ఏమా మనమంది స్కూల్లో ఫంక్షన్ ఉంటే వచ్చిన అని చెప్పిండు ఆ రోజుక అది కప్పిపుచ్చుకున్నాడు తెల్లారేసరికి ఆ అమిత్ షా తోటి మీటింగ్ అయ్యింది అయ్యో సార్ ఏమైంది అంటే ఇక నేను మంచిగా కలిసి బా అన్ని మాట్లాడుకున్నాం అని చెప్పి మళ్ళా తోటినే మంచిగానే చెప్పాడు బీజేపీలో చేరుతున్నాడు ఒక మాట చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చాలా డస్ట్ ఉన్నది దాన్ని అది పోవాలి అని అనేక సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు శశిధర్ రెడ్డికి సంబంధించిన అంశమే కాదు అంతకు ముందుకు సంబంధించి పార్టీ నుండి ఇప్పుడు జగ్గారెడ్డి కూడా నిన్న వ్యాఖ్యలు చేసే ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమని చెప్తారంటే సముద్రం ఇలా స్వేచ్ఛ ఎక్కువ ఉన్నది ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయాలంటే మొదటి నుండి కోమటి రెడ్డి బ్రదర్స్ తో అదే జరిగింది దాని తర్వాత జగ్గారెడ్డి స్టార్ట్ అయింది ఆ తర్వాత రకరకాలుగా ఇట్లా జరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి తన వ్యూహం ఉన్నది ఇవాళ యాత్ర పెట్టాలనుకుంటుండో తన యాత్రలతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు చాలా సిద్ధమైండు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కడికక్కడ చేయడం వల్ల రేవంత్ రెడ్డి ప్రజల్లోకి ఒకటి ఉంటది కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గం ఇట్లా చేసల పంపకం ఇంత లుల్లి ఇరవై మూడు వేల ఓట్లు అంటే ఇక్కడ ఏక ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు ఆయన చెప్పినట్టు నడుస్తుంది బిజెపికి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు నడుస్తున్నది కాబట్టి పార్టీ ఎదుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కరు ఏకచత్రాధిపత్యం నడిచి రాజన్నటుడు ఒకడు ఉండి కింద సైనికులు ఉంటే ఏం కాదు అందరూ మేము రాదు అందుకే కదా ఎప్పుడైనా జాతీయ పార్టీలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలలో రాకపోవడానికి ప్రధాన కారణాలు అవే అయితే ఒకరు రాని మళ్ళీ ఈయన పోయేడు పోక కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ వచ్చింది అన్నాడు ఈయన ఇక కదా ఉంటాయి అంటారు రాజకీయాలంటే గజకర్ అన్ని పనులు నేర్చుకుంటారు రోడ్ల పైకి ఎక్కడికక్కడే ఆగిన వాహనాలు గంటల కొద్ది నరకం చూసిన జనాలు ఆంక్షలు అమలు మరచిన పోలీసులు ప్రత్యామ్నాయ చూపడంలో ఫెయిల్ వాహనదారుల నుంచి విమర్శల విలువ పలు చోట్ల సహనం కోల్పోవడంతో గొడవలు ట్రాఫిక్ లో చిక్కిన పలు అంబులెన్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ అంటూ కూడా ప్రధాన తెలంగాణ ప్రజల ముచ్చర రీడా మంచిగా చూపెట్టేది ఏంటంటే పలుచోట్ల ట్రాఫిక్లకు సంబంధించి జరిగింది అనేది మనం చూస్తున్నాం కదా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రివేనా ఓ మంత్రివేనా లేకపోతే గవర్నర్వేనా లేకపోతే ఇతర మనకి సెంట్రల్ నుంచి ఎవరైనా విఐపి వచ్చినా ఎవరు వచ్చినా అనుభవించేది మనమే సామాన్య ప్రజలు మనమే వాళ్ళకేమైతే అని పోతారు ఇప్పుడు మనం ఓటేసి ఏసి గెలిపించి మన జీతగాలని అనుకుంటే మన జీతగాలే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఇట్లా పెడతారు ఏం రేపు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాం అంటే ఏమంటారు తెలుసా మా విధులకు ఆటంకం కలిగిస్తున్నామంటారు మరి మా వాళ్ళకే విధులు ఉంటే వీళ్ళు జనాలు లేవు అసలు పబ్లిక్ కే ఉన్నాయి మీరు ఏం చేయాలంటే ప్రజలారా ఒకటి చూడు ఎక్కడికక్కడ జంక్షన్ దీని మీద ఆల్రెడీ హైకోర్టుల పీల్ కూడా ఒకసారి దాఖలైంది మనకు తెలిసిన విషయం చాలా చోట్ల పోలీసులు మాత్రం ఏంది అంటే ఇప్పుడు చలాన్లు వసూలు చేసే అంత టైం ఉన్నది కానీ ట్రాఫిక్ లో జిక్కున్న అంబులెన్స్ సంబంధించి ఈ ప్రత్యామ్ వాహనాలు ఏర్పాటు చేయట్లో మాత్రం ఫెయిల్ అయ్యలేదు ట్రాఫిక్లు మాత్రం ఇక ఇట్లా నడి ఏ ఆగ్రహం ఇట్లా ఇట్లా చూస్తారు అదేదో పాడు ఉంటుంది నువ్వు చలాన్ని కట్టుపోవంటారు నల్గొండలో ఒక బాబు చనిపోలే సర్కారు ఆమదాని భాగం ఇది ఒకటి వసూలు చేస్తారు వసూలు చేస్తారు వాళ్ళు ట్రాఫిక్ దగ్గర ఉద్యోగాలు మర్చి చేస్తున్నారు భయ మరి ఎట్లా టూ మచ్ తయారైందంటే వాళ్ళు ఏదో ఆర్థిక వనరులు లేక వాళ్ళు మొత్తం అదే మారిపోయారు రేస్ జోస్ ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం ఆరు టీములు పన్నెండు కార్లు ఇరవై మంది రైడర్స్ నిరాశకు గురి చేసిన రేసింగ్ పోటీలు అయ్యో ఇప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో రాని వీక్షకులు ట్రాక్ బార్కేడింగ్ లో పలు లోపాలు పోటీల నిర్వహణలో అయోమయం సాగర తీరాన్న రై రై దేశంలోనే తొలిగా హైదరాబాద్ మూలకేసి ఇది ఇది పడ్డది అని చెప్తాను సెకండ్ టికెట్లు ప్లీజ్ వారసుల కోసం సీనియర్ల పాటలు మంత్రులు మాజీల ప్రత్యామ్నాయాలు సిట్టింగ్లకి టికెట్లు అని సీఎం క్లారిటీ గులాబీ బాస్ కు సరికొత్త సమస్య వారసుల ఎంట్రీకి టిఆర్ఎస్ కీలక నేతలు ఉరుతున్నారు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో తమతో పాటు కొడుకులు లేదా కూతుళ్లకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు ఆ తమ్ముళ్ళు భర్తలకు టికెట్లు కేటాయించాలని కోరేవారు ఈ లిస్ట్ లో ఉన్నారు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు రెండవ స్థానంలో నువ్వు విజయం సాధించి చూపెడతామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు టికెట్ల కోసం అధినేతను వేడుకుంటున్నారు తనకి సంబంధించిన ప్రధాన అంశం ఇక పోర్రి తెలంగాణ ప్రజలారా అరే ఇక చూడరి వారసత్వం అంటారు ఇక స్టార్ట్ అయింది ఎమ్మెల్యే అనేటోడు నేను నిజంగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే వచ్చింది వాట్సాప్లో నాకు ఒక విషయం పంపించరు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం చేసిర్రట అంటే తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే ఆస్తి అట రెండు వందల కోట్ల నుండి పన్నెండు వందల కోట్ల విమానాలు కొనిస్తారు మనకు ఎట్లున్నాయంటే ఇక కట్నంజా అంటే పెళ్లి వేసిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా తాలు పుణ్యం ఇట్లా జరిగింది ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు నియాస్ ఉంటాడో లేకపోతే మహేష్ అసలు వాళ్ళు మీరు చేయరు యువతకు వీళ్ళు ఎన్ని రోజులు మొత్తారు నిన్న కవిత అరవింద్ ఇంటి మీద దాడి అంటే పోతుంది మళ్ళీ కవిత ఇంటి అంటే బీజేపీలో పోతారు కాదు ఈ కేసులతో వీళ్ళ జీవితాలు వీళ్ళు మాత్రం మంచిగా సెట్ అవుతారు ఎందుకు అర్థమైతే వాళ్ళు ఇచ్చే కాసుల కక్తి పడతాల్లో వాళ్ళ ప్రేమ అభిమానులు ఏంది భయ నీ రక్తమాదా నీ గెట్టు పంచాయితా నీ అయ్య మంచిగుంటే ఏమన్నా వాళ్ళు వచ్చి బ్లడ్ లిక్ సిగ్నల్ ఇచ్చేలా ఇడ్లీలకి ఏం దళిత బంధు ఇది వాస్తవేనా ఎమ్మెల్యే చేతుల్లోనే కోర్టు చెప్పిన మారని సర్కార్ తీరు చేతులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులకు వసూళ్ల ఛాన్స్ మొదటి విడతలో భారీగా ముడుపులు టిఆర్ఎస్ వర్గీయులకి అన్ని యూనిట్లు ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనలు ఇంకా ఇది భద్రాద్రి కొత్తగూడెం చెందినటువంటి ఒక రమేష్ కథ చదువుతా దళిత బంధుకు అర్హుడు పథకం ప్రాసెస్ కోసం జిల్లా అధికారులను సంప్రదించుండు తమ వద్దకు వస్తే పని కాదని నేరుగా ఎమ్మెల్యేలు మంత్రుల వద్దకు వెళ్ళాలని సూచించారు కనీసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుందామని అనుకున్న వెబ్సైట్లో ఆ ఆప్షనే లేదు దీంతో ఆ వ్యక్తి చేసేదేం లేక చివరికి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది ఇది రమేష్ ఒక్కని పరిస్థితి కాదు నిన్న ఒక ఒక అన్న నన్ను అడిగిండు ఆయన కూడా అన్న ఆన్లైన్ ఉంటే ఫిల్అప్ చేయాలంటే ఆన్లైన్ లో ఫామ్ కాదు కదా ఏం లేదన్నా లేళ్ దగ్గరికి పోవాలి ఇక్కడ ముచ్చట చాలా పెద్ద కథ ఉన్నది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం చేస్తున్నారు అంటే దళిత బంధు పేరు ఇప్పుడు పది లక్షల మూడు లక్షల లక్ష యాభై వేల పక్కన ఇవ్వడం దీంట్లో ఏం చేస్తారు అంటే కమిషన్ బేస్ లు వస్తాను ఈ ఎమ్మెల్యే ఏం అంటే ఇట్లా రాజేష్ నువ్వు నేను ఎమ్మెల్యే ఉదాహరణకు నువ్వు నా దగ్గర అనుసరి జడ్పీటీసో జడ్పీ చైర్పర్సన్ నా నియోజకవర్గం నాకు పెద్ద కూడి భా అది చూడిపో అంటాను ఏదంటే నువ్వు పోతున్నావు మరి పది లక్షలు మాకు ఏం లేదా ఇప్పిస్తావు అంటాను నువ్వు రెండు లక్షలు తీసుకుంటున్నావు లక్ష నాకు ఇస్తాను ఇది అయిపోయింది ఇప్పుడు ఆ మహేష్ మినిస్టర్ అనుకో మినిస్టర్ ఏం చెప్తుండే నా నియోజకవర్గం ఇది ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కాన్సరెన్స్ సికింద్రాబాద్ కాన్సెన్స్ లో మంత్రి ఇగో మా ఊళ్ళోకి ఇంతమంది ఉన్నారు వీళ్ళకి ఎమ్మెల్యే ఈయన నాయ లిస్ట్ సరిపోతలేదురా నాయన వంద మంది అంటే నువ్వు కొత్త తీసుకొస్తాను ఈ పంచాయతీ ఎమ్మెల్యేలకు కూడా తలకాయ నొప్పి మారింది ఇప్పుడు ఇక్కడ ఏందంటే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయంటే దళిత బంధుకు కాళ్ళకు చెప్పుల రేటట్టు ఎందుకు తిరుగుతారు కళ్యాణ లక్ష్మి కోసం ఎందుకు తిరుగుతారు ఇప్పుడు ఏదో దళిత బంధు అని లేకపోతే రేపు గిరిజన బంధువు కూడా అంతే అయితే దీనివల్ల అసలైన ఆశయం నిజంగా దళితుల లోపల అభివృద్ధి వాళ్ళు ఒక షాప్ పెట్టుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని కేసీఆర్ ఒక ఆలోచనతో ఏదైతే పథకం పెట్టిండో ఆ పథకం వాళ్ళు ఇప్పుడు ఒకటి మనం కేసీఆర్ నిత్యం అయితే అందరు తిరుగుతారు కానీ వాస్తవం వచ్చాడు ఏంటంటే కొన్ని విషయాలు మంచియే ఉంటాయి మంచిగా చేస్తారు కానీ పోవాలి ఇప్పుడు మంచి పథకం ఇది ఇది ఎవరిదో కాదు వరంగల్ కు సంబంధించిన కలెక్టర్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు వేరే ఎవరికి వెళ్ళ తెలంగాణలో వరంగల్ కు సంబంధించిన కలెక్టర్ కు నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేల గిలా ఏంది పని ఏంది ఏదో మరి అంటే క్లారిటీగా తెలియదు కానీ కలెక్టర్ నోటీసులు ఇచ్చింది పరేడుకు తెలంగాణ దూరం ఈసారి శకటం ప్రదర్శన లేదంటే ఫస్ట్ టైం అవకాశాలు చేసుకున్న రాష్ట్రం సెప్టెంబర్ ఒకటి అన్ని స్టేట్స్ కు లేక నెల రోజులైనా స్పందించాను తెలంగాణ వచ్చే నెల ఏడు నుంచి పార్లమెంటు శీతాకాల సమాచారం ప్రారంభం మొత్తం ఇరవై మూడు రోజులు పదిహేడు సిట్టింగ్ కేంద్ర మంత్రి జోసి వెళ్ళి జోడయాత్ర కారణంగా రాహుల్ గాంధీ అయితే పోనే పోడా నోటీసులు వస్తే తీసుకుంటా సాగులు చెప్పి తప్పించుకోను పోలీసుల సహకారంతోనే అరవింద్ ఇంటి పైన దాడి జరిగింది మాకు జైలు కేసులు కొత్త కాదు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ సొంత బిడ్డనే పావుగా వాడుకుంటున్నారని విమర్శ ఇది ఇక వాళ్ళిద్దరు పంచాయతీ అంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ నోటీసులు వచ్చి తీసుకుంటా అంటే బండి సంజయ్ మొదటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుండి బిడ్డ కేసీఆర్ నేను జైలు పంపుతా అంటాను ఈయనే జైలు వేస్తాను పోయచ్చండు పోయొచ్చండి పోయొచ్చండి ఇంకోటి నిన్న ఇంటిపైన దాడి జరిగితే మాకు అసలు అది మేము పెద్ద ముచ్చగా పట్టించుకుంటలేము కానీ ఇంటి బయట ఉన్న తులసి మాత విగ్రామాల కొట్టిరు అని నిన్న మాట్లాడా అంటే నిన్న మాట్లాడు అంటే తులసి మాత విగ్రహం వల్ల కొట్టిండు దేవుని పటాలు వల్ల కొట్టిరు అంటే హిందూ వాదులు మీరు స్పందించాలి అని చెప్పి రచ్చలేపడానికి నిన్న మాట్లాడడం జరిగింది అయితే గతంలో కూడా మూడు అంశాలు మనం చేద్దాం ధర్మపురి అరవింద్ ఇంటి మీద దాడి అయితే బాధాకరం అనే విషయం మనం మనం లైవ్ పెట్టుకొని మరీ చెప్పిన భౌతిక దాడులకు మనం ఖచ్చితంగా దాని కంటే ఏంటంటే ఈ కేసులో జైలు అంటే ఈయన పోతలేడు ఈయన కింద ఉండే అనుసరులు పోతుండు భలే వాళ్ళ కార్యకర్తలు వీళ్ళకేం కాదు వీళ్ళు మంచి పార్చునర్ కార్లు వస్తారు అది వంగన ఎస్ఐసి నమస్తే సార్ నమస్తే సమా అంటారు సామాన్యుల పరిస్థితి కథం వాడిని నలుగురు తీసుకుపోయి ఇల్లు కాగానే అటు ఇటు నెడతారు ఆయన తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయి ఇల్లు ఎత్తారు కథం గతంలో కూడా అంటే మసీదులు తవ్వుతే శివాలు వెళ్తే మీకు శివాలు వెళ్తే మాకు అన్నాడు నిన్న కూడా అదే అంటే దాదాపుగా రెచ్చగొట్టేటువంటి హిందువులను అంటే ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఫస్ట్ ఉన్నాడు అదేందంటే అంత ఆవేశపూరితమైన ప్రసంగాలు ఎక్కువ ఉంటాయి దగ్గర దాదాపు అట్లా అట్లాంటి కూడా కదా అవును పోయినా కూడా మనం అనుకున్నట్టుగా జరగాలి కదా ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతారు భూములు పోయినా ఇండ్లు పోతున్నాయి అస్తిత్వం కోల్పోతున్న ఆదర్శ గ్రామం అభి అభివృద్ధి పేరిట ప్రజల భూములు లాస్ ఏడు సార్లు భూసేకరణ సగం ఊరు కాలి తాజాగా ఇండ్లను వదుకో వదులుకోవాల్సిన పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని కొండన్నపల్ల దోస్థితి ఈ మా ఇదేంది ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఎంత రా టార్చర్ అంటే మనకి ఇప్పుడు ఒక గ్రామం ఉంది దాని మీద ఎంత ప్రేమ ఎంత అభిమానం పండుగ పబ్బానికి అయితే ఊరు వదిలిపెట్టి నువ్వు దుబాయ్ పో గుజరాత్ పో మస్కట్ పో ఏడు కన్నా పో పండుగ వచ్చిందంటే ఆ ఊర్లే వాళ్ళతో చిన్నపా చిన్ననాటి దోస్తు గారు ఉంటారు ఆడ తాయి తిన్న ఆ ఈతలు కొట్టిన గుర్తులు ఉంటాయి జాజి గుర్తులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అంటే అనేది ఒక మనకు తెలియని ఒక బంధం అది కాలివ్ సేకరణ మరి ఇదే మంత్రుల ఫామ్ హౌస్ లు పోవు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ లో ఓన్లీ ఊర్లే పోతాయి ఆదర్శాల ఆ ఫార్మ్ హౌస్ లకు తువ్వ కావడానికి ఊర్లు పోతాయి ఊర్లు పోతాయి ఈ సట్ట లేకపోయిన కాలువలు అంటాం కదా మనకి పెద్ద పెద్ద కాలువలు అదే మినిస్టర్ గారు ఫామ్ హౌస్ అట్లా ఉండదు అంటే ఊరు ఫస్ట్ టైం అల్లకెళ్లేస్తది ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ఎటు పోతుందో అర్థం కాదు లిక్కర్ స్కామ్ లో ఎన్ఆర్ఐ సికాగో వ్యాపార హెత్తకు లింకులు ఈఎస్ దుబాయ్ నుంచి హవాలా లీకులు ఇచ్చిన బీజేపీ కేంద్ర నేతలు ఆరా తీస్తులో ఈడియా అధికారులు ఆప్తో రిలేషన్స్ పై స్పెషల్ ఫోకస్ అంటే అంటే ఎక్కువ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆప్ ను ఖతం చేసే ప్రయత్నం ఒకటి ఈడ తెలంగాణ రాష్ట్ర సంతిని ఖతం చేసి ఖతం చేస్తున్నట్టు కాదు లేపుతున్నట్టేది అట్లైనా అట్లైనా కలిసి వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఇగో ఆగు ఏ జరిగేది కొద్దిసేపు వస్తుందా ఈ యోగి చూడు రాంగ్ రూట్ పదిహేడు వందలు ఫైన్ ట్రిపుల్ రైడ్ కి పన్నెండు వందలు హైదరాబాద్ లో కొత్త రూల్స్ ఇరవై వరకు స్పెషల్ డ్రైవ్ మరీ ఏం గడ్డి వికిర్రు రోడ్డు మీద ఇత్తనాలు ఇల్ల లేకపోతే నాటేసి నిన్న ట్రాఫిక్ జామ్ వీళ్ళకి ఎంత ఫైన్ ఇద్దాం ఎంత ఫైన్ ఇద్దాం వీళ్ళు డ్రైవ్ ఇది ఇన్ని ఫైన్లు ఎత్తాలి కదా ఏడ రోడ్డు సక్క ఉన్నది చూపెట్టా ఫస్ట్ ను హైదరాబాద్ నా తొండ్రా నేను కెమెరా తీసుకొని వెళ్తా ఏడ రోడ్డు మంచుకున్నావు చూపెట్టు నీ మెట్రో స్టేషన్ అని నడుతుంది ఆ పిల్లర్ల కింద మొత్తం దుబ్బాసలు మొత్తం ఆగమాగా ఉంటది ఊళ్ళల్లో మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల పోదాం చూపెడదాం ఏడు నువ్వు అదేంటి తెలగీట దాటిత పై ఫైన్ అంటావు మరి అదే తెల్ల గీత కాడ నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ కు సంబంధించి చేస్తాడు పోతాంటారు కదా ఆ రోడ్లు కూడా అట్లనే ఉండాలి కదా ఈ ఫైనల్ వేసినా ఫస్ట్ ఇది పోలీసు వాళ్ళకి వేయాలి ఎందుకు వేయాలి అని నేను అంటానంటే మరి ఈ ఫైన్ ఈ దీనికి సమస్యకి ఏంది పరిష్కారం మళ్ళీ ఇంకొక అంశం ఈడ రాంగ్ రూట్లు ఇట్లా ఇట్లా ఎవరి మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి

సంతోషం అరెస్ట్ ఏవో భయమోద్దు విచారించి వదిలేస్తాం హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఇక చూడండి చట్టాలు చుట్టాలు అయితే ఎట్లుంటాయో చట్టాలు చుట్టం డబ్బున్నోడుకో న్యాయం డబ్బు లేనకొక న్యాయం ఇప్పుడు గతంలో ఒక అది మహిళలకు సంబంధించి ఫామ్ హౌస్ లో రివాల్వర్ కండతి మీద పెట్టి చేసినప్పుడు ఆ సిఐ సర్వీస్ లకి తొలగించారు ఆ పోలీస్ శాఖకు సంబంధించి అదే సామాన్యులు ఎవరైనా ఎత్తే ఎన్కౌంటర్లు జరుగుతాయి మరి వాళ్ళకు ఒక నియమ ఇదే రాజకీయ నాయకులకి వజుడు రి వాళ్ళకు ముదుగాలనే కోర్టు ఎట్లా హామీ ఇస్తుంది నాకు అర్థం కాదు చూడు భయం భయం వద్దు విచారించి వదిలేస్తాం కోర్టు ఎట్లా ఎత్తుంది తప్పు ఆయన నోటీసులు అంటేనే ఆయన తప్పు చేసినట్టు కదా ఆయన శుద్ధ అయితే విచారణ ఎదుర్కోవాలి కదా వీళ్ళు రాసిరట్లా వీళ్ళు రాసిన ఎవరు రా రాసినా కూడా ఇది తప్పే కదా ఇక చూడరు ఇక్కడ ఈ ఎన్ఆర్ఐలు అంటే ఈ లిక్కర్స్ సంబంధించి ఎన్ఆర్ఐలు అంటే ఇతర ఉండే వ్యాపార లావాదేవీలు ఇక్కడ నుండి అన్ని తీసుకపోయి ఇతర దేశాలలో పెట్టుర్రీ వేల ఎకరాలు కొనుర్రి ఫామ్ హౌజ్ టైప్ లో ఇల్లు పెద్ద పెద్ద కొనుక్కోర్రి అన్ని చేసుకోరు ఇక్కడ నేతలు మాత్రం ఆగం చేయర్రి వందల కోట్ల ముడుపులైన ఇవన్నీ ఏం కాదు మళ్ళా లాస్ట్ కి ఏం ఉండదు అంత అయిపోతాదని మీరు చెప్తారు మనం చూద్దాం రైట్ ఇక శనార్థి తెలంగాణ దోస్తు పత్రిక ఒకసారి చూడు ఏ పనినైనా నిండు ప్రేమతో చూసి చూడండి అది మన జీవితాన్ని అత్యున్నత అత్యున్నత సంతోషకరంగా చేస్తుంది సెయింట్ మదర్ తెరీసా అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక కాశీ తమిళ సంగమం ప్రారంభం ముప్పై రోజుల సంస్కృతి సాంప్రదాయాలపై కార్యక్రమాలు పంచకట్టులో ఆకట్టుకున్న ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ సూపర్ లుక్ అంటూ నెటిజన్ కామెంట్ అంటూ కూడా ప్రధాన అంశం ఇక మీకు ఎక్కడికి పోతే అది ఏడ ఏడ మన ఏదో తెలంగాణ భాష అన్నైనా ఏదో ఉంటది అట్లనే ఉంది కాశీ తమిళ సంగమం ప్రారంభం అంటే ఇక ఏం ఇగో సంస్కృతి సంప్రదాయాలు ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలు ఎవరు చేయను దేశంలో పోషకాహారంలో మనం అట్టడుగులు ఉన్నాం దాంతో పాటు రూపాయి ఐసీలు ఉన్నది ఆ ద్రవ్యాలు మనం ఏ విధంగా పెరుగుతాం రూపాయి మార్గలకు సంబంధించి లకు సంబంధించి క్లెత్తాలు ఇవన్నీ పోతాయి రానున్న రోజులలో మనం ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉంటాం మనకే ఎర్ర కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు అప్పటిదాకా సంతోషం ఈ నెల ఇరవై ఒకటిన విచారణకు రావాలని సిట్టు నోటీసులు హాజరు కాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరిక సిట్టు నోటీసులపై స్టే ఇవ్వాలని బిజెపి నేత ప్రేమందర్ రెడ్డి పిటిషన్ స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం జస్ట్ జస్ట్ వదిలేస్తామని చెప్పేసి అన్నారట అయితే ఆయన కూడా ఉండదు అని చెప్పారట ఉంటుంది మల్లన్న దగ్గరికి వెళ్తారా మీపై కేసు నమోదు చేశారు విధులకు రావద్దు ప్రిన్సిపల్ ఆదేశించారని సూపర్వైజర్ సూచన జేఎన్టీలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే తొలగింప ప్రధాన గేటు ముందు బయట బాధిత సిబ్బంది ఇక ప్రజా సమస్యల పైన పోరాటాలు చేద్దాం కాంగ్రెస్ పార్టీ బా ఇప్పటికన్నా లేచిర్రో వీళ్ళు పోడు భూములు ఓబీసీ అట్లా లేకపోతే ఇట్లా మాట్లాడాలి అది కాదు వాళ్ళు నిజంగా వాళ్ళు వచ్చి ప్రజా సమస్యల మీద ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రోగ్రాం చేసిర్రో దాన్ని ఖచ్చితంగా చేయాలని అంటున్నారు కార్యకర్తలు అరే మీరు రాళ్ళి లీడర్లు మీరు మీరు ఎందుకు అనుకుంటారు మీరు రాళ్ళి మేమంతా యూనిటీగానే ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ ఇంతకుముందు అన్నావు కదా ఎక్కడివి అయినా పదివేల ఓట్లు ఉంటాయి వీళ్ళే అని ఆ పదివేల మంది కోరుకుంటారు ఇంకా లేదు ఇంకా అత్తరు వీళ్ళు ఇంకా పోరాటం ఉన్నది అని చెప్పి ఎదురు చూస్తున్నారు అట్లాంటి పోరాటాలు చేయాలి కదా అయితే ఎత్తున్నాం బరాబరి కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ గట్టి చేస్తాం ఎందుకంటే తెలంగాణ విపక్ష పార్టీ అనేది చాలా అవసరం అది భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీ అయినా విపక్షాలకు మేము సిద్ధం ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ వ్యతిరేక ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు విపక్షాలు మాత్రమే పోరాటం చేయాలి మేము కేవలం ఏంటి అంటే మేము ప్రశ్నించి మీ దగ్గరికి సమస్యను తీసుకొస్తున్నాం వాళ్ళు తీసుకున్న ఏంది చేయండి చూడొకసారి ఏం తీసుకున్నారు ధరణి పోర్టల్ పైన పోరాటం ఫస్ట్ రాగానే ధరణి పోర్టల్ తీసేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఎందుకు దాన్ని ఎప్పుడైతే తీసేస్తామని చెప్పిండో రెండే రోజుల లోపల కేసీఆర్ ఎనిమిది మంది ఐఏఎస్ ఒక కమిషన్ వేసిండు అంటే ఖచ్చితంగా తప్పుల తడక ఉన్నది తెచ్చినా మళ్ళీ వెనుక పోయినా అంటే ఇద్దరు పోతుంది అనే కా అనే ఉద్దేశంతో కదా ధరణి పోర్టల్ రెండోది పోడు భూముల మీద వీళ్ళు కొట్లాడిందే దాదాపుగా ఎమ్మెల్యేలు ప్రతి సందర్భం లోపల అసెంబ్లీ సెషన్ లోపల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీతక్కతో సహా విక్రమార్గతో సహా పోడు భూముల మీదనే గట్టిగా కొట్లాడారు రెండవది ఇక అగ్రవర్ణ పేదలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి ఈ వీటిపైన పోరాటాలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇక్కడ ఏంటి అంటే ఎస్టీకి రిజర్వేషన్ ఉంది ఎస్సీకి రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఉంది కానీ అగ్రవర్ణ పేదంలో తినడానికి తిండి లేని కుటుంబాలు చాలా చూసి తొమ్మిది మంది పరిస్థితి చూడలేకపోయో ఈ అంశాన్ని చూడు మల్లన్న దగ్గరికి వెళ్తారా మీపై కేసు నమోదు చేస్తారు విధులకు రావద్దు ప్రిన్సిపల్ ఆదేశించారనే సూపర్వైజర్ సూచనలు జేఎన్టీ లో ప్రశ్నిస్తే తొలగించాం తొలగింప ప్రధాన గేటు ముందు బైఠాయించిన బాధ్యత సిబ్బంది ఇప్పుడు ఏంటి అంటే సమస్యలు పోలీస్ స్టేషన్ దగ్గర పోతే అధికారం ఉంటే మిన్న కేసులు అయితే పరిష్కరించటో కనీసం ప్రజలు చెప్పడం దగ్గర పోతే కేసులు అయితే మరి ఎట్లుండాలి బందీగా బ్రతకాలి ఇక అది మీరు ఏం అనేది మీ ఇష్టం ఎందుకు అంటే ఇక్కడ మనం ఎంత పోరాటం చేయగలవు అంత మంచిది ఇప్పుడు అంటే మల్లన్న అంటే మీడియా కదా మరి ఇక ఖచ్చితంగా మీడియా దగ్గరికి పోతారు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ నువ్వు మనం వెనకటి రోజుల వాడు చెప్పింది ఏదో ఒకటి పేపర్లు వస్తే ఆ రోజు ఏది పేపర్లు రాసినప్పుడు ఏదన్నా హత్యలు అవి ఇవి ఉండేవి మన విలేకరులకు సంబంధించి బెదిరింపులు అవి ఉండేవి ఇప్పుడు ఏంది బెదిరితే రికార్డ్ చేయవైతే సోషల్ మీడియాలో అయితే తెల్లార వానికి మనం విష్ కాకే అట్లనే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఒకరు భరోసా ఉండాలి ఇప్పుడు విపక్ష పార్టీ లేకనే కదా కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు గట్టిగా వాళ్ళు సపోర్ట్ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎలివేట్ చేసుకుంటా ఆ విషయాన్ని ఆయన ఎలివేట్ చేస్తుండే కాబట్టి అల్లబోతున్నాడు ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది దాన్ని ఎలివేట్ చేసిండు సమాజాన్ని చూపించే ప్రయత్నం చేసిండు మరి ఆమెకు జరిగిన సమస్యనే కదా ఆడికి ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో సమస్య ఏమైనా మాట్లాడినట్టు పంచాయితీ ఉన్నదా వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాళ్ళకి ఉంటదా మరి ప్రాబ్లం ఎవరు రేవంత్ వాళ్ళే కాంగ్రెస్ ను వెడుతున్నారు వాళ్ళు ముచ్చట్లు చాలా అభివృద్ధి నోగారు చెప్తారు ఇజ్జా ఇజ్జా అయిన తర్వాత లాస్ట్ రెండు వేల నోటు గాయపు రెండు వేల పదిహేడులో మూడు వేల ఐదు వందల నలభై రెండు మిలియన్ల నోట్ల ప్రింటు వరకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నూట పదకొండు మిలియన్ల నోట్ల తయారీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నలభై ఆరు మిలియన్ల నోట్ల తయారీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పెద్ద నోటు ముద్రణ నిలిపివేత రెండు వేల ఇరవై నుంచి అనూహ్యంగా కనుమరుగు నల్లధనం అరికట్టేందుకే ముద్రణ ఆపేమంటున్నా ఆర్బీఐ మంచిగా మీరు కరెక్ట్ చెప్పారు కానీ ఈ నోట్లన్నిటివి రెండు వేల నోట్స్ అది పుట్టినప్పుడు చూసినా వదిలి పెద్దల బీరువాలోకి పింక్ నోటు ఏటీఎం లోను కనిపించని రెండు వేల నోటు భారీగా పోగుపడుతున్న నల్లధనం ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల్లో ప్రత్యక్షం కాదని ఇది నల్లధనాన్ని అరికట్టడానికే నోట్ల రాద్దు ఇవాళ మళ్ళీ రెండు వేల నోటు కనబడతలేదు మొత్తం నల్ల భారీగా పోగుపడుతున్న నల్లధనం మళ్ళీ రెండు ఈ చిల్లర పైసలు అన్ని పోయి కట్టలైనవి ఇప్పుడు ఆ కట్టలు మళ్ళీ ఒకరి దగ్గరనే ఉన్నాయి ఇది పరిస్థితి ఇట్లా కాదు ఇక్కడ ఏంది అంటే అనూహ్యంగా ఇరవై వేల కనుమరుగ్గ అంటే ఏం జరుగుతుంది అంటే ఆర్థిక వనరులకు సంబంధించి చాలా వరకు ఇప్పుడు నోట్ల రద్దు జరిగినప్పుడు కిలోమీటర్ల మీద ఉన్నది మనమే సామాన్యమైన ప్రజలే ఈ రోజు మళ్ళీ కనబడతలేమన్నా భరించేది మనమే రేపు పొద్దుగాల జరగబోతే భరించేది మనమే అధికారులకు ఏం కాదు రాజకీయ నాయకులకి ఏం కాదు ఎవ్వరికి ఏం కాదు భయపడేది బాధపడేది మనం కన్నీళ్ళు పెట్టుకునేది మనం ఇది కనబడతలేదు అంటే రేపు పొద్దుగా ఏం జరుగుతుంది అని ఫ్రస్ట్రేషన్ లో బొడ్డేమా రాజకీయ విమర్శలు నిన్న రాత్రి నేను ఎందుకు చెప్పిన అంటే ఇది చదువుతాను నేను చూడు ఫ్రస్ట్రేషన్ లో బొడ్డేమా ఆ రాజకీయ విమర్శలు తట్టుకోలేకపోతున్న కవిత సారా దంద కేసులో ఇజ్జత్ పోవడంతో ఆగమాగం రాజకీయ వ్యతిరేక ప్రచారాలు భరించలేకపోతున్న తైతక్క గ్రాఫ్ పడిపోతుందనే దాడులు చేయిస్తున్నా పబ్లిక్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ ఎందుకు అంటే ఇక్కడ ఆ తంగెడు పూలు గునుగుపూల బ్రాండ్ అంబాసిడర్ బొడ్డమ్మకు పైత్యం పీక్ స్థాయికి చేరినట్లే కనిపిస్తుంది రాజధాని సారా దందా కేసులో ఆగమాగం అవుతున్న తైతక్క రాజకీయంగా ఎవరు చిన్న విమర్శలు చేసినా జుట్టు పీకేస్తుంది అందుకే విపక్ష నేతలు దీనికి సంబంధించిన అంశం నేను చెప్తా నిజామాబాద్ లో నిన్న మీరు చదివారు నిన్న నిజామాబాద్ కు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇజ్జత్ కే సవాల్ పదిహేను వేల ఓట్ల మెజార్టీ అయితే గెలుచు తక్కువలో తక్కువ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు గెలిచినప్పుడు అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కవిత గెలవాలి కదా టిఆర్ఎస్ టీఆర్ఎస్ కవిత ఓడిపోవడానికి కారణం ఎవరు ఎమ్మెల్యేలు కదా ఒకటి దాంతో పాటుగా కవితని ఎందుకు ఓడగొట్టిల్లు అనేది నిన్న మనం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు నిజామాబాద్ సపరేట్ ముఖ్యమంత్రి అయిపోయింది అనేది వాళ్ళ వాదన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయాలన్నా కవిత చెప్పింది మేము కవిత అంచనా కవిత కవితక్క కవిత కవితక్క కవిత కవిత జాగృతి కానీ వాళ్ళు నిజామాబాద్ లో ఏం జరిగినా ఇక్కడ కనసన్నలల్లో నలలో నడుస్తుంది అందుకే ఇండైరెక్ట్ ఏం చేసి అంటే పసు బోర్డు ఏర్పాటు గురించి ఆ బాండ్ పేపర్లు రాసిచ్చినా అనేది ధర్మపురి అరవింద్ మీద అర్చున్న ఆరోపణ అది నిజంగానే రైతులకైనా రాసిచ్చిందా వాడ ఏం జరిగిందో అది పక్క వేయడం కానీ ఇండైరెక్ట్ గా వీళ్ళే సపోర్ట్ చేసి సరే వాళ్ళు ఓకే ఇచ్చినంత మాత్రమే గన్ని వేల ఓట్లు ఎట్లా పోతాయి డెబ్బై ఒక్క వేల మెజార్టీ తోటి ఎట్లా వచ్చినాయి అంటే ఎమ్మెల్యేలు వీళ్ళ లోపం కదా అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అది ఓడిపోవడంతో పాటు ఎమ్మెల్సీ ఇచ్చిండు ఎమ్మెల్సీ ఇచ్చినాక మళ్ళీ నాయన ఏం చేసిండు మంత్రి పదవి ఏడయ్యలే మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఇంకేం జరిగింది ఎక్కడైనా కూడా ఏమి బయటకు వెళ్ళాలంటే ప్రోటోకాల్ కావాలి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అదే డైరెక్ట్ మనం మేనేజ్మెంట్ కోటాలు ఇచ్చినట్టే అది ఇచ్చేసి ఇచ్చేసాది జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్టేషన్ లా నువ్వు చూడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు మొన్నటి వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమార్తె నేను కవిత ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు కేటీఆర్ లేకపోతే అసహనం వ్యక్తం చేశారు అరే ఎవర్రాంధ్రోళ్ళు పోలీసు వాళ్ళు అది చాలా వీడియోలు కూడా ఉంటాయి తిట్టిలు అవన్నీ ఉన్నాయి కానీ కవిత ఎక్కడ నోరు జారలే కానీ ఇప్పుడు ఇంత ప్రస్టేషన్ ఎందుకు వచ్చింది అంటే ఒక రాజకీయ అసమ్మతి దాంతో పాటు జరుగుతున్న పరిస్థితులు లిక్కర్ స్కామ్ లో కవితకున్న పేరు మొత్తం డామేజ్ అయిపోయింది మీడియా దేశ వ్యాప్తంగా సో దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ గా వదిలితే దాని తర్వాత చెప్పుతో కొడత బిడ్డ అనే ఆ అంశం ఎప్పుడైతే వచ్చిందో ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచిగా ముఖ్యమంత్రి గారి కుమార్తె సామాన్య ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే మనం అంటే జర్నలిజం కిందిగా ఇంకా వేరే వాళ్ళు మాట్లాడే సామాన్యులు మాట్లాడుకున్నారంటే ఒక తప్పు కానీ ఈమె మాట్లాడడం వల్ల ఇప్పుడు పెద్ద ప్రకంపనలు స్టార్ట్ అయింది ప్రస్టేషన్ అయితే ఉంది అయితే నిజం కానీ ఇది నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఎత్తు దాడులకు సంబంధించి చేయకపోతే బాగుండు అంటే కవితకు సంబంధించి ఇంకా ఇబ్బంది అయిపోతాయి ఎందుకంటే అంత అనవసరంగా వ్యక్తిగతంగా ఎలాంటి వారు నలుగురు సాయం చేస్తారా లేదా అనేది మనం పేపర్లలో చూస్తాం ఏంటిది అనేది తెలుసు కానీ అనవసరంగా ఎవరు చెప్పిరో తెలియదు కానీ వీళ్ళ ఫ్యూచర్ ఏమైనా ఖరాబ్ చేసుకున్నారు సంబంధించి అంటే ఇక వాళ్ళు ఇదే ఇకడు అదే ఎవడో కాల్సి దాని ఏమంటారు ఆగమ చేస్తారు అంతగా కానీ నిజంగా చెప్పుతో కూడతా లేకపోతే ప్రస్ట్రేషన్ రాజకీయంగా ఎదుర్కొంటే అయిపోవు నిజామాబాద్ కు సంబంధించి అసలు పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోతున్నా ముందస్తు తెలిసే వెళ్ళిపోయింది తెలుసా అంటే అంత సమాచారం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటారు వ్యక్తిగత సర్వేలు ఉంటాయి అట్లా ఎట్లా ఓడిపోతారు నిజంగా పసుపు రైతులు మా అంటే యాభై వేల మంది ఉన్నారు కావచ్చు యాభై వేల మంది రైతులను దళిత బంధు దళిత రైతు బంధు అభియాన్ని మొక్కినప్పుడు ఇది ఎందుకు రారు నీకు అంటే ఇవి పథకాలు మొన్న వచ్చినా కూడా రైతులను ఆకట్టుకోలేకపోయినంత సమస్య ఏంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలే మోసం చేసారు అంటే ఒక ఒక నిజామాబాద్ దగ్గర జరగలే వాళ్ళు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిర్రు నలుగురు బీజేపీ ఎంపీలు అంటే అక్కడ కూడా టీఆర్ఎస్ అక్కడ అంటే ఒక ఇక్కడ ప్లేస్ అక్కడ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు చూసుకున్నారు కరీంనగర్ అయితే సికింద్రాబాద్ అయితే లేజామాబాద్ ముగ్గురే వీళ్ళు కదా ఆదిలాబాద్ సోయం అంటే అది గొడవలతో పంచాయతీ వరకు కూడా తెలియదు ఆయన అది కాంగ్రెస్ లో ఒక ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన బీజేపీ బీఫామ్ ఇచ్చింది పోయి పోటీ చేసిండు గెలిచిండు అయిపోయింది తండ్రిగా సీఎం గా కేసీఆర్ ఫెయిల్ రాజకీయాల కోసం కన్న కూతురునే పావుగా వాడుకుంటు కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత ఘర్షణలు షు బిజెపి రాష్ట్ర బండ్ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు ఎంపీ అరవింద్ ఇంటిని పరిశీలించిన సంజయ్ ఇంట్లో ఫర్నిచర్ సహా దేవుల ఫోటోలపై దాడి చేశారని మండిపాటు కవిత వీధి రౌడు మాట్లాడుతుంది విజయశాంతి అంటూ కూడా ప్రధాన ఇదే విజయశాంతి టిఆర్ఎస్ లో ఉండడం వల్ల కవితకి ఇబ్బంది అవుతుందని బయటికి వెళ్ళకొచ్చు ఫస్ట్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పోయి దేవుల ఫోటో మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు ఈ ఇంట్లో అంత సమానంత వేయింది గా కిచెన్ రూమ్ లో ఇది ఏంది లేకపోతే కుక్కర్ పోయింది పల్లెం విరిగింది ఇది అరవింద్ అన్న మీద దాడి జరగడమే తప్పు అది మేము ఒప్పుకుంటాం ఎవరైనా ఒప్పుకుంటాం దాడులు కరెక్ట్ కాదు కానీ మల్ల దేవుడు ఫోటోలు వేణాయి లేకపోతే క్రిస్టియన్ లేకపోతే ఇతరత్ర దేవుడు ఆ దేవుడు హిందూ ముస్లిం అని మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు ఎందుకు భయ ఇదంతా ఇంకొకటి ఏంటంటే తండ్రిగా సీఎంగా ఫెయిల్ అయిన అసలు కేసీఆర్ ఎత్తుగానే వీళ్ళు అందుకోలేకపోతున్నాను కుటుంబంలో ఎలాంటి ఘర్షణలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి చూద్దాం చూద్దాం ఇది కంప్లీట్ గా ఆ సత్యంద్ర జైన్ కు జైల్లో మసాజ్లో వీడియో వైరల్ చేసిన బీజేపీ అది చూసిందే ఎందుకంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారంట మరో ఐదు రోజుల కస్టడీకి సంబంధించి వీళ్ళ అభిషేక్ నిజయనాయర్లకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది తెలంగాణ తెలంగాణ రాళ్ల దాడుల సమితి ప్రశ్నించినా విమర్శించిన దాడులే బండి సంజయ్ పాదయాత్రపై రాళ్ల దాడి డ్రగ్స్ కేసులో విమర్శిస్తే రేవంత్ వర్గంపై దాడులు మునుగోడు ఉప ఎన్నికలలో ఈటల పై దాడులు రైతుల పరామర్శకు వెళ్తుండగా కేఏ పాలను చెంపదెబ్బ శర్మిల పాదయాత్ర దాడి చేసిన వైనం కవితపై మాట్లాడితే అరవింద్ ఇంటిపై మూకుమ్మడి దాడి కేసీఆర్ సర్కార్ను నిలదీస్తే తీన్మార్ మల్లన్నపై వరుస దాడులు ఇది కథ ఈటల రాజేందర్ కాన్వాయి తెలంగాణ రాళ్లదాడుల సమితిగా మార్చేసి ఎవరైనా ప్రశ్నిస్తే ఖచ్చితంగా కొట్టుడు దాడేగా అదైతే జరుగుతుందబ్బా అది బాధాకరమైన విషయం ఏంటంటే రైట్ ఇక నమస్తే తెలంగాణ ఇక చూడు రాజధానిలో రైరాయి క్రీడా హైదరాబాద్ మరోమారు తలుకు మంది ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన రాజధాని ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా ముడుపులు మారిన అది కూడా ఒక అంశం తెలంగాణ ఓ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పన రెండు వేల పదిహేడు నువ్వే అంటే కోటి ఎకరాలు దాటిన సాగు విస్తీర్ణం నూట ఇరవై శాతం పెరిగిన భారీగా ఉద్యోగ కల్పన చేసిందట నువ్వే నిరుద్యోగం అంటాన మళ్ళా వాళ్ళు ఎన్నికల హామీలకు ఎట్లా పోవాలనేది దానికి రాసుకుంటారు దేశంలో తలసరి విద్యుత్ ఏడేళ్లలో డెబ్బై శాతం పెరిగిన లభ్యత ఫ్యాక్టరీ లోపల పెద్ద రాష్ట్రాలతోనే పోటీ ఉన్నది మనకు భారీగా తగ్గిన జన మరణాల రేటు మూడు రేట్లు పెరిగిన అంటే ఇక్కడ దవాఖానలు వస్తున్నాయి అన్నట్టు మూడు రేట్లు పెరిగిన సంక్షేమ బడ్జెట్ గుజరాత్ నుంచి పేదలకు నిధులు ఇస్తున్నాం ఆర్బిఐ హ్యాండ్ బుక్ రెండు వేల ఇరవై రెండులో సిట్ ముందుకు రావాల్సిందే నోటీసులకు నోటీసులపై స్టే హైకోర్టు నిరాకరణ బీజేపీ అభ్యర్థులను తోసిపుచ్చిన జస్టిస్ బి విజయ్ రెడ్డి సిడ్డి దర్యాప్తుకు బిఎల్ సంతోష్ శ్రీనివాస్ సహకరించాలి ఢిల్లీ పోలీసులు బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు అందజేయాలి నోటీస్ అందుకోనున్న సంతోష్ ఉదయం ఇరవై ఒకటిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ఇదే ఇది ఇదే మళ్ళీ ఏమైతే చూద్దాం లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరవింద్ భాష మార్చుకో కవితపై అరవింద్ వ్యాఖ్యల ప్రెస్ మీట్ లో జోక్ మీరు అందరూ బాల్కో బాల్కొండే కదా మా ఇక వీళ్ళందరు చేయంగానే ఓడిపోయారని అందరూ అంటారు ఆయన కాంగ్రెస్ పార్టీ మనం అంటలే మళ్ళీ వీళ్ళు మన మీద పెట్టగల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న స్వయంగా గంట షిప్ ప్రెస్ మీట్ పెట్టిండు ఒక్క నిమిషం కూడా కాదు ఈ ముచ్చటంతా చెప్పింది రైట్ ఉపాధి కీళ్ళ సొమ్మేది కథమేనా నెలగా నూట పది కోట్లు పెండింగ్ ఉన్నాయి కేంద్రం మెలికతోనే చెల్లింపు లోపల ఆలస్యం అవుతుంది వీళ్ళు ఆ నుంచి సెంట్రల్ నుంచి ఇస్తున్నటువంటి పథకాలకు ఇచ్చేటువంటి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు అంతా ఫోన్ పే గూగుల్ పే అయితే అంత ఖాతా ఖాతర్ లో నేటి నుంచి ఫిఫా వరల్డ్ కప్ అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది గంగా యమునల కాశీ తల కాశీ తమిళ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇక భారతీయ జనతా పార్టీ అంటే మీ అందరికీ తెలుసు పెద్ద పులి ఇంటికే వచ్చేసింది కా కాగాజ్ నగర్ ప్రాంతంలో పెద్ద పులి అలజడి ఆగనం లేదు శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని ఇస్గాం విలేజ్ లో నెంబర్ థర్టీన్ పులాయి సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవన్ పులి వచ్చింది అంటే కూడా ప్రధాన నుంచి కాంగ్రెస్ రైతు అంటే కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది అది సక్సెస్ కావాలి ఆ కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకింది ఈ పార్టీ మారిన వాళ్ళంతా అభివృద్ధి అంటారు లేకపోతే ఇంకోటి ఆ స్టీల్ ఐరన్ ఓర్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు అంటే కూడా మరో అంశాన్ని అది ఇది ఇది మొత్తం ఇదే ఇది దేశీయ స్టీల్ కు సంబంధించి మేజ్ చేస్తుందని ఎగుమతులు పెరుగుతాయని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది కదా దీంట్లో ఎందుకు తెలుసు అంత బడా బడా వాళ్ళే ఉన్నారు సామాన్యులు ప్రధాన బ్యానర్ ఐటం బోదం కేసీఆర్ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది వాళ్ళని ప్రజలే ఉరికించి కొడతారు బండి సంజయ్ ఆ ఏంది రోజు రోజు మంది కుంపలు ముంచాలని చూస్తున్నారు కొందరు రోజు మంది కొంపలు ముంచాలని చూస్తున్నారు కొందరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు సిట్టు నోటీసులు ఇస్తే తీసుకుంటా వాళ్ళనిక పట్టీ లేసుకొని వీల్చైర్లో కూర్చోను సినిమాను కేసీఆర్ స్టార్ట్ చేస్తే ముగింపు తామే ఇస్తామని హెచ్చరిక అరవింద్ ఇంటికి వెళ్ళి పరామర్శ కవిత వీర్రౌడిలా మాట్లాడింది అంటూ విజయశాంతి ఇక ఇదే కదా ఇప్పటిదాకా మనం ఇదే చదివాం కదా ఇక ఇదే హైలైట్ ముంచడండి ఇక ధరణి సమస్యల పైన రెండు లక్షల కేసులు కోర్టులు తగ్గబోతున్నాయి ఏందా మీరు ఇంకా ఏం ఆపు ఏం కదా అని చెప్పి కోర్టులు ఇప్పటికీ అడుగుతాను కోర్టులో రెండు రెండు లక్షల కేసులు ఉన్నాయి నేను ధరలు రెండు లక్షల కేసులు కాదు ప్రతి కలెక్టర్ దగ్గర పోదాం మనం ఫైల్ ఎంత ఉంటాయి తెలుసా ఆయనకు ఫిర్యాదు లేదు పైన ఉన్నాయట ఒక జిల్లాకు సంబంధించి ధరని ఫోటో లక్ష పైన సమస్యలు పెట్టేది అది ఒక వీడియోలా ముసలి వీడు వీడి వీని మీద మనబోయే వీడే మనసి ఏం కథకి ధరని ఎవరి తెచ్చిన సన్నా చాంది ఇడ్తుంది వీడియోలో ఇంకోటి ఇప్పుడు కొన్ని గ్రామ పంచాయతీ శిఖం భూములలో సర్వే నెంబర్లు వేసుకొని రాయించుకుంటారు చోటమోట లీడర్లు ఇగ వాళ్ళకు జర అనుకూలంగా లేని దగ్గర దానికి ఒక ఒక నిషేధిత ప్రాంతంగా దాన్ని సర్వే నెంబర్ ఇప్పుడు అదేంది రాజు దాల్చుకుంటే దెబ్బల కొద్దు అనేది ఒకటి శాస్త్రం ఉంటది గింతే ఇప్పుడు వీళ్ళు నచ్చినట్టు వేసుకుంటారు రేపు పొద్దున్న ధరలి పోతే అంటే రేపు పొద్దున్న జీవోద్య తీసేసినా తీసు వాళ్ళు ఇష్టం దీ చేంతలో ఇల్లు అవుతుందో ఉంచితే ఎంతలో ఇల్లు అవుతుందో ఇవన్నీ ఆలోచించూ ఇవ్వని దగ్గర తెలంగాణలో రానున్న కాలంలో మొత్తం వ్యక్తికి వ్యక్తికి మధ్య వచ్చేటి ఇట్లనే ఇప్పుడు భూములలో చాలా మంది ఆత్మహత్యలు రేట్లు పెరిగేసరికి తలకేలు అంటే మరి ఏం చేస్తారు ఎన్నో నాలుగు తండ్రి వాళ్ళు నమ్ముకున్న బతులు మట్టి తల్లిని మా వీళ్ళకి ఇవన్నీ కబ్జాలు చేస్తున్న వాళ్ళ వల్లనే కేసులు అయితే లక్షల కబ్జాదారులై కబ్జారలే కబ్జాదారులు కేవలం ఉంటారు మళ్ళా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మనం ఇంత ముందు పేపర్ ఏ పేపర్ అది ఆంధ్రజత ఏదో పేపర్ లో చూసినాం కదా ఆ దిశకు సంబంధించి చూసాం దిశాకు సంబంధించి ఏం చూసిన ఇగో గిడ దిశనా క్యూనోసే అనుకుంటా ఇయో ఇగో ఇట్లా పోతేనేమో ఊకోరా ఇట్లనేమో జరగాలన్నాయి ఇప్పుడు మొత్తం ఏం చెప్తారు మొత్తం దాడులు అవి ఇవి జరిగితే ఏం జరిగినా ఎవ్వడేమనద్దు ఎందుకంటే ఇది తెలంగాణ రాజు దుకుంటే కొలవలు తెప్పటి నువ్వు అసలు ఏం చెప్పి ఎందుకు తీసుకొచ్చారట అంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది దాన్ని పూర్తిగా చేయలేదు తప్పులు పెద్దగా సరి చేయకుండానే ముందు నుంచే ఉన్న ల్యాండ్ డేటాను ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ లో ఎంట్రీ చేసింది దాని తర్వాతనే రెండు వేల ఇరవైలో ధరణి పోర్టల్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో రికార్డుల నమోదు సమయంలో ఆఫీసర్ సిబ్బంది చేసిన పొరపాట్లు యథావిధిగా ధరణి లోపలికి వచ్చినాయి పాత భూ సమస్యలు ఎట్లున్నాయో అవి అట్లనే ఉండగా మళ్ళీ కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొచ్చినాయి ధరణిలో ఉన్న లోటుపాట్లను పరిష్కరించేందుకు రెండు సార్లు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్నది ఆ తర్వాత ఫీజులు వసూలు చేస్తూ కొత్త మాడ్యూల్ను ధరణిలో అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ముప్పై మూడు మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి ఆ కాలమ్స్ అయినా కూడా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతలేదు ప్రొహిబిటెడ్ ప్రొహిబిటెడ్ భూములు మొదలుకొని ఇదే రెస్ట్రిక్షన్ భూములు మొదలుకొని మిస్సింగ్ సర్వే నెంబర్లు తక్కువ విస్తీర్ణం నమోదు కావడం ఒక సర్వే నెంబర్ బదులు ఇంకో సర్వే నెంబర్తో తో పాటు పాస్బుక్లు రావడం వల్ల ఈ సమస్యలన్నీ రైతుల ఈ ముప్పై మూడు పెట్టిన వాళ్ళు వాళ్ళ ఒక్కటి కూడా ఒక ఒక కాలం కూడా కరెక్ట్ పెట్టకపోతే వ్యవసాయం చేసి ఉండి భూమి గురించి తెలిసిన సందర్శకి అర్థమవుతుంది ముసలి తిట్టిందని మళ్ళీ చెప్తాను అది ఏమన్నా రాష్ట్రంలో రావణ రాజ్యం అంతం చేస్తాం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది తరుణ్ చింగ్ ఓకే టిఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు వివేకం ఇది వీళ్ళేదే పత్రిక వాళ్ళే రాసుకుంటారు కానీ లిక్కర్ స్కామ్ అంటే ఇక మనం చెప్పింది సిఆర్ టిఆర్ఎస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలే ఉప్పు కారం తిట్టున్న కోపం వచ్చింది ప్రశాంత్ రెడ్డి కథ ఇండైరెక్ట్ పంచదు అంతే కల్వర్త్ డే కొట్టిన కారు ముగ్గురు మృతి ఇప్పుడు వీళ్ళు ఆడ జీవన్ రెడ్డి ఎప్పుడైతే మీజే మీ ఎమ్మెల్యే లే పెట్టి ఓడిపోయి రానగా ప్రెజిమీ పెట్టి లేకపోతే ఎవరు దొంగ అంటే దొంగలు దొంగలు భుజాలు మీ మేము నిజాయితీగా పని చేసినా మా గురించి ఎట్లా అంటాడని చెప్పేసి ఇది అసలు కవిత ముందు కదా వీళ్ళందరూ రావాల్సింది ఫస్ట్ ఏ అరవింద్ మీద ఫైట్ చేయాల్సింది వీళ్ళు మెట్ ఎట్లా అంటే ఇగ చూడు పదివేల రూపాయల కాయిన్లతో నామినేషన్ గుజరాత్ లోని గాంధీనగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహేంద్రాబాయ్ పత్ని నామినేషన్ వేశాడు డిపాజిట్ కింద రెండు సంవత్సరాలలో పదివేల రూపాయల కాయిన్స్ ను ఎన్నికల అధికారులకు అందజేశాడు గాంధీనగర్ లో మహాత్మా మందిర్ దగ్గరలోని స్లమ్ లో తాను నివాసం ఉండేవాడినని రెండు వేల పదకొండులో అక్కడే దండి కుటీర్ మ్యూజియం నిర్మాణం కోసం తమ ఇళ్లను కూల్చివేసి ఖాళీ చేయించారని చెప్పారు మొత్తం ఐదు వందల ఇరవై ఒక్క కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నాడు అందుకే తమ వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు మంచి ఉద్దేశం దేశవ్యాప్త

ఏ నువ నాకు తెలియదు ఇక ప్రజా వెలుగు ఇక సూటిగా శుద్ధి లేకుండా ఉంటాయి ప్రతి వార్త కూడా దాదాపుగా ఖచ్చితంగా ఎవరికీ మద్దతు కాదు మనం రాస్తూనే ఉంటాం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నిక్కచ్చిగా ఎండగట్టుడే మన పని అంతే కదా ఇది చూడు రిజడే కాదు మీ దోస్తులకు షేర్ కూడా చేయిరి ఆన్లైన్ లో ఉంటుంది మన పేపర్ రెండు సీట్ల పైన వామపక్షాల గురి టెన్షన్ పడుతున్న కార్లో ఉన్న లీడర్లు ఖమ్మం టార్గెట్ చేసిన నల్గొండ ఖమ్మం అన్ని అన్ని టార్గెట్ చేసిన రెండు వేల తొమ్మిది వీరభద్రానికి సంబంధించిన పదే అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం ఖమ్మంలో వాళ్ళకే వాళ్ళు పెద్ద లీడర్లకు ఆల్రెడీ హామీ ఇచ్చిండు వాళ్ళకి ఇద్దరికి ఇద్దరు ఇటు ఈ అధ్యక్షునికి అటు అధ్యక్షుడు సంపాదకొస్తుంది ఇటు తమినే వీరభద్రం కొత్త కొత్త కూడా పాలేరు నేర్చుకోరు వాళ్ళు గట్టిగా నిలబడితే మేము గెలివాము ఈ పొత్తుల పొద్దులను ఫస్ట్ సీట్లు వస్తాయి ఎందుకంటే లెఫ్ట్ పార్టీలు పోరాటాల స్ఫూర్తి ఉన్నటువంటి ఆ జి జిల్లాలో కూడా పరిమితం కాకుండా చూడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోరుపాట ధాన్యం సేకరణపై నిలదీయాలని నిర్ణయం ప్రతిపక్షాలు చేస్తున్నాయని ప్రతిపక్ష రాస్తాం మనం రెండు రోజుల పాటు ఇందిరా పార్క్ వద్ద ధర్నా రాష్ట్రంలోని సమస్యలపైన టీఆర్ఎస్ బీజేపీ నాటకాలు పిసిసి సమావేశంలో చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్ళాడు ప్రాణాని ఉందన్న సత్య సేవలు అంటూ కూడా చూడొచ్చు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర కార్పొరేటర్ల ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ఇందిరాకు గణ నివాళి అంటూ కూడా అన్ని అంశాలు రాసుకొచ్చు చూడు ఏ పేపర్ లో ఇగో ప్రాణహాని ఉందన్న గద్దర్ రక్షణ కల్పించాలని కలెక్టర్ కు వినతి ఏదైతే ట్రస్ట్ భూములకు సంబంధించి ఆయన పోరాటం చెప్తాడు దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ కై రోజు కోహ్లీ కవిత పేరు ఉందంటూ పదే పదే ప్రశ్నలు బీజేపీ తీర్పై సత్వర సత్వర విమర్శలు అంటూ కూడా చూడొచ్చు ప్రజల విశ్వాసం కోల్పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఈ దాడులు పథకం ప్రకారమే ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి అరవింద్ తల్లిని ప్రారంభించిన ఈటల రాజేందర్ అంటూ కూడా ప్రధాన అంశం సిట్టు నోటీసులు రద్దు చేయలేం బీజేపీ పిటిషన్ పై హైకోర్టు వాయిదా వ్యాఖ్య మంగళవారానికి విచారణ వాయిదా ఎనిమిది ఏంది అభివృద్ధి అనేది షర్మిలకు సంబంధించి ఇక వారణాసిలో కాశీ తమ సంగమం కార్యక్రమం సాంప్రదాయంగా ప్రారంభించిన ప్రధాని మోదీ తమిళ పంచకట్టులో ఆకట్టుకున్న ప్రధాని చూడు ఈ అంశంలో ఏం తక్కువే ఈ పేపర్లో ఎంతకంటే మంచి ఎవరు రాస్తావు ఉన్న ముచ్చట్లా రాసుకొచ్చిన కదా వామపక్షాలు రాసుకొచ్చినావు రాసుకొచ్చినా ఓ రేవంత్ రెడ్డి పోరాటం చేస్తాడు ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం ఆయన గద్దరికి ఎందుకు రాసినా ప్రియారిటీ ఇవ్వాలి ఒక కళాకారుడుగా మాజీ నక్సలైట్గా వాడి ప్రజల్లోకి వచ్చినాయి ఇదిగో లిక్కర్ స్కామ్ సంబంధించి చూడు సిట్కు సంబంధించిన రద్దు చేయాలని చెప్పింది షర్మిలకు సంబంధించిన ప్రధాని మోడీ ఆఖరికి ఇందిరాకు ఘనని ఇవ్వాలనేది కూడా ఇవ్వాలి మనం రాసినాయి కార్ ప్రభుత్వానికి సంబంధించి కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఇంతకంటే వచ్చింటే ఇగో చూడు ఇక ఆకట్టుకున్న తీరు పంచే ఇక్కడ ఇది ఎంతసే టైం బాగానే దొరుకుతుంది ఇది మన ఇక ప్రజా వెలుగు పత్రిక ఇది మొత్తానికైతే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ప్రధాన అంశాలు ఇవి దాదాపుగా రేస్కు సంబంధించి అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి అదేవిధంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే విషయం పైన కూడా అన్ని పత్రికలు ఫోకస్ చేసినాయి అక్కడ ఏ ఏ స్థానాలు కూడా వామపక్షాలకు ఇస్తారనే అంశాన్ని మనం కూడా ఫోకస్ చేయడం జరిగింది ఇది మొత్తానికి సిట్కు సంబంధించి బిఎల్ సంతోష్కు సంబంధించినటువంటి వార్తను అన్ని పేపర్లు కవర్ చేయడం జరిగింది ఇది మొత్తా ఇంకా మరి ముఖ్యంగా అంటే ఇంకొక అంశం కాంగ్రెస్ పార్టీ రానున్న రోజు లోపల పోర్బాట పడుతుందంటూ కూడా అన్ని పత్రికలు హైలైట్ చేయడం జరిగింది మన పత్రిక కూడా హైలైట్ చేయడం జరిగింది ఇది మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలు రైట్ ఇక మొత్తంగా చూస్తారు కదా అన్ని దిన పత్రికలలో వచ్చిన ప్రధాన అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మీరు వైఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేస్తారా షేర్ చేస్తారా మీ విజ్ఞతకే వదిలేస్తాం ఎందుకు అంటే మీ ప్రజలకు సంబంధించి విజ్ఞత అనే పదం తప్ప కావచ్చు కానీ మీకే ఎందుకు వదిలేస్తున్నా అంటే ప్రజల సమస్య కోసం పోరాటం చేయడానికి మాత్రమే మేము వచ్చాం దాన్ని మీదేసుకొని బట్టలిప్పి బట్టలు ఇప్పి తిరిగి ఇదంతా చేసే ఉద్దేశం కాదు కేవలం సమస్యలను ఎలివేట్ చేస్తే దాని పక్కన పోరాటం చేయాల్సిన బాధ్యత విపక్ష పార్టీలు అది రాజకీయ పార్టీల ఎజెండా మా జర్నలిజం విలువైంది జర్నలిజం ఎజెండా ఏ అంశాన్ని అయినా మేము మీకు ప్రజలకు తెలియజేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని చేస్తాం ఇక మొత్తంగా ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి ఏ విధంగా ఉంటుంది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కు మీరు చూస్తున్నారు సో భవిష్యత్తులో మరిన్ని తాజా తోని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో వస్తాం ఏ పార్టీకి ఎవరికి కూడా కొమ్ము కాయట్లేదు మేము న్యూట్రల్గా ఉంటాం న్యూట్రలే ఇది మనది మన కోసం ప్రజల కోసం పనిచేసే ఛానల్ రైట్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ రైట్ నేను మీరు రాజేష్